ఇటీవల ఇజ్రాయిల్ లెబనాన్ మీద దాడులు చేసి ఎక్కడో బంకర్ల లోపల దాక్కుని ఉన్నటువంటి హెజ్బుల్లా చీఫ్ని హతమార్చడం జరిగింది. బంకర్ బ్లాస్టర్స్ ద్వారా బంకర్ని కూడా బ్లాస్ట్ చేసి ఆయన హతమార్చారు. అలాగే హమాస్ చీఫ్ని కూడా హతమార్చడం జరిగింది. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ ప్రకటించింది. అయితే దీనికి ప్రతీకారంగా ఈ రెండు సంస్థలు కూడా ఇరాన్ ఆధ్వర్యంలో నడిచేటువంటివి. సో దాంతో ఇరాన్ ఆగ్రహానికి గురవటం, నిన్న ఒక్కసారిగా 200 మిజైల్స్ని ఇజ్రాయిల్ మీదకు పంపించింది. దీంతో వెంటనే అప్రమత్తమైనటువంటి ఇజ్రాయిల్, అమెరికా రెండూ కూడా వాటిని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేశాయి. అమెరికా తన సేనలకు ఆదేశాలు ఇచ్చింది క్షిపణ దాడుల్ని అడ్డుకోవాలని చెప్పి. దాదాపుగా చాలా వరకు క్షిపణులని ఇజ్రాయిల్, అమెరికా అడ్డుకోవటం జరిగింది. కొన్నింటిని ఆపలేకపోయారు. అవి కొన్ని చోట్ల పడటం జరిగింది, బ్లాస్ట్ అవ్వటం జరిగింది. ఎంత ప్రాణ నష్టం జరిగింది అనేది అయితే ఇప్పటి వరకు తెలియదు. కానీ చాలా వరకు ఇజ్రాయిల్ పౌరులు బంకర్లలో తలదాచుకున్నటువంటి పరిస్థితి, రోడ్ల దగ్గర ఎక్కడ సురక్షితమైనటువంటి ప్రాంతాలు ఉంటే అక్కడికి పరిగెత్తటం జరిగింది. ఇజ్రాయిల్ దేశవ్యాప్తంగా దాదాపుగా నిన్నంతా సైరన్ మోతలే మోగినటువంటి పరిస్థితి. ఈ సైరన్ మోతలని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సాధారణంగా యుద్ధం జరిగేటువంటి సమయంలో వైమానిక దాడులు కానీ మిసైల్ దాడులు కానీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఒక సైరన్ వేస్తుంది. ఈ సైరన్కి అర్థం ఏంటంటే బాంబ్ బ్లాస్ట్ జరగబోతుంది, దాడి జరగబోతుంది అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బంకర్లలోకి వెళ్ళి తలదాచుకోవాలి, అంటే సేఫెస్ట్ ప్లేసెస్ అన్నమాట. సాధారణ బాంబులు ఈ బంకర్లను బ్లాస్ట్ చేయలేవు. బంకర్ బ్లాస్టర్స్ అని సపరేట్ బాంబ్స్ ఉంటాయి. వీటికి టిప్ వద్ద టంగ్స్టన్ తోటి ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేస్తారు. అది ముందు పేలదు. సాధారణంగా ఏ బాంబు అయినా ఒక ఆబ్జెక్ట్ని తగలగానే పేలిపోతుంది. పైన విమానం నుంచి వదిలితే భూమిని తాగగానే పేలిపోతుంది. కానీ అవి అట్లా పేలవు. బంకర్ని తగిలినా కూడా అది బంకర్ లోపలికి చీల్చుకుని వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత పేలుతుంది. దాదాపు 8 నుంచి 12-15 టన్నుల బరువు ఉండేటువంటి బాంబులు లోపలికి వెళ్ళాక పేలుతాయి. దానివల్ల బంకర్ లోపల ఉండేవాళ్ళంతా కూడా బ్లాస్ట్ అయిపోతారు. సో ఇలాంటి బాంబులు ఉపయోగించేటువంటి పరిస్థితి ఇజ్రాయిల్ దగ్గర ఉంది, ఉపయోగిస్తున్నారు. అలాగే హెజ్బుల్లా హమాస్ తీవ్రవాదుల్ని మట్టుబెట్టినటువంటి పరిస్థితి. సో ఇలా దాదాపుగా ఇజ్రాయిల్ పౌరులందరినీ కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినటువంటి ఇరాన్ మీద ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుని తీరుతామని చెప్పి ఇజ్రాయిల్ ప్రకటించింది. ఇరాన్ చర్యని ఖండిస్తున్నామని, తమ చిరకాల మిత్రదేశం ఇజ్రాయిల్తో కలిసి పనిచేస్తామని అమెరికా కూడా ప్రకటించింది. అంటే దాదాపుగా అమెరికా, ఇజ్రాయిల్ రెండూ కలిపి ఇరాన్ మీద యుద్ధం ప్రకటించినట్లుగానే భావించవచ్చు. అయితే ఇరాన్ మాత్రం ఇజ్రాయిల్ చేసినటువంటి పనికి మేము ప్రతీకారం తీర్చుకున్నామే తప్ప, ఇప్పుడు మేం చేసిన దానికి ఇజ్రాయిల్ ప్రతీకారం తీర్చుకోవాలనే ప్రయత్నం చేస్తే మేము ఇంకా ధీటుగా బదులివ్వాల్సి ఉంటుంది అని చెప్పి ప్రకటించింది. సో ఈ నేపథ్యంలోనే పశ్చిమాసియా ప్రాంతం అంతా కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధ వాతావరణం కమ్ముకున్నటువంటి నేపథ్యంలో భారత్ స్పందించింది. భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ భారత పౌరులెవరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ పర్యటనకు వెళ్ళొద్దు అంటూ తేల్చి చెప్పింది. ఆల్రెడీ ఇరాన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇండియన్ ఎంబసీకి వెళ్ళాలని చెప్పి పిలుపునివ్వటం జరిగింది.